స్వాగతం నేను పవన్కాంత్ దిగవల్లి కరోనా సంక్షోభం వల్ల దాదాపు ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై నిషేధం విధించింది అమెరికా తాజాగా ఈ ఆంక్షలను ఎత్తివేయడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు అమెరికాను సందర్శిస్తారని భావిస్తున్నారు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు కెనడా జపాన్ బ్రిటన్ ఇండియా చైనా వంటి దేశాల నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తారు అయితే ఇంతకాలం టూరిస్టులు లేకపోవడంతో న్యూయార్క్ వంటి నగరాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి విదేశీ టూరిస్టుల మీద ఆధారపడి ఇక్కడ చాలా వ్యాపారాలు నడుస్తుంటాయి తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ఓ కళాకారుని నిరీక్షణ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో స్ట్రీట్ ఆర్టిస్ట్ గా పనిచేసే రాబర్ట్ బతుకు తెరువు టూరిజంతోనే ముడిపడి ఉంది పర్యాటకులు తిరిగి రావాలంటూ ఆయన గీతాల ఆలపిస్తున్నారు కరోనా ఆంక్షలతో బాగా దెబ్బతిన్న రంగాల్లో అమెరికా టూరిజం ఒకటి న్యూయార్క్ వంటి నగరాలు సుమారు ఇరవై నెలలుగా విదేశీ పర్యాటకుల కోసం ఎదురుచూస్తున్నాయి దేశీయ టూరిస్టులతో పోలిస్తే విదేశీయులు ఎక్కువ ఖర్చు చేయడం ఈ నగరాలకు కలిసొచ్చే అంశం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల న్యూయార్క్ వంటి నగరాలకు కలిగే లాభాన్ని మాటల్లో చెప్పలేం అంతర్జాతీయ పర్యాటకులపై మేం చాలా ఆధారపడి ఉన్నాం కరోనాకు ముందు హోటల్స్లోని యాభై శాతం బెడ్లు విదేశీ పర్యాటకులతో నిండిపోయేవి బాగా పేరుగాంచిన ప్రదేశాలు కరోనా సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన ఇతర పర్యాటక ప్రాంతాల్లో వ్యాపారం బాగా దెబ్బతింది చాలా వరకు రెస్టారెంట్లు హోటళ్లు మూతపడ్డంతో ఆతిథ్యరంగం కూడా కుదేలైంది నాటకాలకు షోలకు పేరుగాంచిన బ్రాడ్వే థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి విదేశీ పర్యాటకులే లక్ష్యంగా టూరిస్ట్ కంపెనీలు న్యూయార్క్లో భారీగా ప్రకటనలిస్తున్నాయి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు అమెరికా తలుపులు తెరుస్తోంది కానీ కేవలం మార్కెటింగ్ లేదా పబ్లిసిటీ వల్ల న్యూయార్క్ టూరిజం వెంటనే మెరుగుపడుతుందనే హామీ లేదు మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే చాలా ఏళ్లు పడుతుందన్నది అధికారిక అంచనా గత మూడేళ్లుగా ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న ఫిల్ డిజియర్ వంటి వారు విదేశీ పర్యాటకులను అనుమతించడంపై ఆశావాహంగా ఉన్నారు తిరిగి తమ వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు నెలలు లేదా మా వ్యాపారం పుంజుకుంటుంది కానీ విదేశీ టూరిస్టులకు ఆహ్వానం పలికేందుకు అందరూ న్యూయార్క్ వాసులు సిద్ధంగా లేరు విదేశీ టూరిస్టుల వల్ల మాకు చికాక్ కలుగుతోంది వాళ్ళు రోడ్డు మధ్యలో నిలబడుతుంటారు ఏది కనిపిస్తే దాని ఫోటో తీస్తారు అది మాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది న్యూయార్క్ లో జరిగే హింస కూడా పర్యాటకంపై ప్రభావం చూపుతోంది హత్యలు కాల్పులు తగ్గినా ఇతర రకాల నేరాలు పెరిగాయి సిబ్బంది కొరత పెరుగుతున్న ధరలతో హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే వార్తలు వస్తున్నాయి మొత్తానికైతే టూరిస్టులు తిరిగి వస్తున్నందుకు న్యూయార్క్ వాసులు సంతోషంగానే ఉన్నారు పాకిస్తాన్లోని టేరీ కరాక్ హిందూ మందిరాన్ని దీపావళి వేడుకల సందర్భంగా సందర్శించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పోయిన ఏడాది డిసెంబర్లో కొందరు ముస్లిం అల్లరి ముఖలు ఆ దేవాలయంపై దాడి చేసి ధ్వంసం చేశాయి ప్రస్తుతం ఆ మందిరాన్ని పునరుద్ధరించడమే కాకుండా పాక్ చీఫ్ జస్టిస్ వచ్చి దాన్ని స్వయంగా ప్రారంభించారు ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఇదేమీ మామూలు విషయం కాదు హిందూ మైనారిటీల దేవాలయానికి చీఫ్ జస్టిస్ను పంపడం ద్వారా పాకిస్తాన్ ఇస్తున్న సందేశం ఏంటి బీబీసీ ప్రతినిధి హుదాయక్రామ్ అందిస్తున్న విశ్లేషణ చూద్దాం ఈ రోజు పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ టేరీ కరాక్ టెంపుల్ ని సందర్శించడం సాధారణ విషయం కాదు దీనికి చాలా ప్రాధాన్యం ఉంది కొంతకాలంగా పాకిస్తాన్లోని మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారు గుడి విధ్వంసం కేసులో దాని మరమ్మతులకయ్యే సుమారు ముప్పై మూడు మిలియన్ పాకిస్తానీ రూపాయలను చెల్లించాలంటూ నూట ఇరవై మూడు మంది నిందితులను చీఫ్ జస్టిస్ ఆదేశించారు అంటే తమకు న్యాయం జరుగుతుందని మైనారిటీలు భావించడానికి ఇదొక సంకేతంగా చూడొచ్చు విధించిన జరిమానాలో చాలా వరకు సేకరించి దేవాలయ పునరుద్ధరణ పనులను దాదాపుగా పూర్తి చేశారు ఈ నిర్ణయాన్ని రెండు వేల ఇరవై డిసెంబర్లో దాదాపు పదిహేను వందల మంది ఈ గుడిని చుట్టుముట్టి ధ్వంసం చేసి నింపుపెట్టారు హిందువులు తమ పూజా స్థలాన్ని విస్తరించుకోవాలనుకోవడమే అందుకు కారణం ఇది నచ్చని స్థానిక ముస్లింల్లో కొందరు తమ పలుకుబడిని బలాన్ని ఉపయోగించి హిందువుల మందిరంపై దాడి చేశారు నిందితులకు జరిమానా విధించడమే కాకుండా హిందువులకు భూమి ఇవ్వాలని కూడా పాక్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు కావాలనుకుంటే తమ పూజా స్థలాన్ని హిందువులు విస్తరించుకోవచ్చని కూడా చెప్పారు అందుకు అవసరమైన సాయం ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నుంచి అందుతుందని కూడా తెలిపారు ఈ పైన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి దీన్ని సమర్థించే వాళ్లు ఒక ప్రగతిశీల పాకిస్తాన్ను చూడాలనుకుంటున్నామని తెలిపారు ఇక మతాన్ని గట్టిగా నమ్మేవారు వ్యతిరేకిస్తున్నారు మైనారిటీలకు పాకిస్తాన్ చాలా సురక్షితమైన ప్రాంతమని మరికొందరు అంటూ ఉండగా పాక్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారని వాస్తవాన్ని అంగీకరిస్తూనే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి ముస్లింల సమస్యలను ముందుగా పరిష్కరించి ఆ తరువాత మైనార్టీల సమస్యలను పట్టించుకోవాలని ఇంకొందరు వాదిస్తున్నారు హిందువుల మందిరాన్ని పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ సందర్శించడంపై అక్కడ హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మైనారిటీలపై దాడులు జరుగుతున్నది వాస్తవమేనని కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు నా పేరు విష్ణుమలై మాది హైదరాబాద్ గురుబాబా సమాధిని దర్శించుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ తో పాటు చీఫ్ జస్టిస్ ఎంతో అనురాగాన్ని చూపిస్తున్నారు వారు ఎంతో అందంగా మందిరాన్ని నిర్మించి ఇచ్చారు సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాం ముప్పై ఆరు గంటల పాటు ప్రయాణం చేశాం ఇదంతా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ కు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమితులైన తొలి మైనారిటీ వ్యక్తిని నేనే ఇక్కడ మైనారిటీలకు పాకిస్తాన్ ఇస్తున్న ప్రాధాన్యం అవకాశాల వల్లే ఇది సాధ్యమైంది మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం లేదా పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారు

మడగాస్కర్ ఆఫ్రికా ఖండంలోని ఒక చిన్న దేశం ఈ దేశంలోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు తిండి లేక చిన్నపిల్లలు చావుకు చేరువవుతున్నారు ఇంతటి దయనీయ పరిస్థితికి కారణం యుద్ధాలు కాదు మరే రకమైన ఘర్షణలు కాదు కేవలం పర్యావరణ మార్పులే ఇందుకు పూర్తిగా కారణం గ్లోబల్ వార్మింగ్ వల్ల కరువు కాటకాల్లో చిక్కుకున్న తొలి దేశంగా మడగాస్కర్ నిలిచింది ఇక్కడ నాలుగేళ్లుగా వానలు లేవు తక్షణమే సాయం అందించుకుంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీ కలిసివేయచ్చు మడగాస్కర్ మడగాస్కర్లో దాదాపు పది లక్షల మంది తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది ఇది మురారి కుటుంబం ఇక్కడే పుట్టి పెరిగిన వీరంతా నేడు ఆకలితో పోరాడుతున్నారు ఒకనాడు జొన్న వరి బంగాళదుంపలు పండించే వీరి భూమి నేడు బీడు వారిపోయింది చాలా కాలంగా వానలు లేవు ఒక్క చుక్క నీరు కూడా లేక మా పంటలన్నీ ఎండిపోయాయి మొరారి కూతురు మరీటియాజి తన బిడ్డలు తిండి లేక అలమటిస్తుంటే చూడలేకపోతున్నారు నా కొడుకు ఆకలికి అస్సలు తట్టుకోలేడు వెంటనే నా ఒళ్ళలోకి చేరి ఆకలి ఆకలి అంటూ గుక్క పెట్టి ఏడుస్తాడు కానీ వాడికి ఏం పెట్టాలి తిండి ఎక్కడి నుంచి తీసుకురావాలి మాకు తిండి లేదనే విషయం వాడికి అర్థం కాదు తిండి ఉన్నా దాచిపెడుతున్నామని అనుకుంటాడు ప్రస్తుతానికి అత్యవసర ఖర్చుల కోసం డబ్బు ఆహారం అందిస్తోంది కానీ పరిస్థితి మరింత క్రైడ్ మొదట పరిస్థితి చూసినప్పుడు ఏడుపు వచ్చింది పిల్లల దుస్థితి చూసి షాక్ అయ్యాను పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు చావుకు దాదాపు దగ్గరగా మడగాస్కర్ ప్రజల ఆహారంలో పురుగులు ఒక భాగం కానీ ఇప్పుడు ఎందరో చిన్నారులకు అవి మాత్రమే ఆహారమని చెబుతోంది పర్యావరణ మార్పుల కారణంగా తొలిసారి మడగాస్కర్ ఇలా దారుణమైన పరిస్థితిని చవిచూస్తోంది మడగాస్కర్ లో ఎటువంటి ఘర్షణలు లేదా అంతర్యుద్ధాలు లేవు ఇటువంటి కరువు పరిస్థితులు ఇకపై రాకుండా ఉంటాయా అంటే లేదని చెప్పలేను రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని మరిన్ని చూస్తాం పర్యావరణ మార్పులను తేలికగా తీసుకోవద్దని యుఎన్ హెచ్చరిస్తోంది తన కుటుంబం పరిస్థితి చేయి భయపడుతున్నారు మురారి నేను బతుకుతాననే నమ్మకం లేదు నేను ఆకలితో చనిపోతాను మా ఇంట్లో వాళ్ళంతా ఇలాగే చనిపోతారనిపిస్తోంది ఒక్క మెతుకు కూడా లేదు ఉద్గారాలను అధికంగా విడుదల చేసే దేశాలలో ప్రపంచంలోనే మూడవ స్థాయిలో ఉంది భారత్ ఇందుకు ప్రధాన కారణం విద్యుత్ ఉత్పత్తి కోసం భారీ స్థాయిలో బొగ్గు గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటమే ఇప్పుడు సోలార్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువగా దృష్టి పెడుతోంది భారత్ మరి వాస్తవంలో పరిస్థితి ఎలా ఉంది సోలార్ పవర్ అందరికీ చేరువు కావడానికి ఎదురవుతున్న సమస్యలేంటి బీబీసీ ప్రతినిధి దెవీనా గుప్తా అందిస్తున్న కథనం గుడ్డు ఖాన్ ఇంటికి విద్యుత్ వెలుగులు అంత తేలికగా రాలేదు సుమారు మూడేళ్ల కిందట ఢిల్లీ సరిహద్దుల్లోని కర్కేలా గ్రామంలో ఖాన్ ఇల్లు కొనుక్కున్నప్పుడు నాడు ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదు నేను ఇల్లు తీసుకున్నప్పుడు ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదు దాంతో ఇతర మార్గాల కోసం వెతుకుతూ యూట్యూబ్లో సోలార్ ఎనర్జీ గురించి ఒక వీడియో చూశా ఆ తరువాత స్థానికంగా ఉండే వ్యాపారిని కలిసి ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయించా ఇందుకోసం ఇరవై వేలకు పైగా ఖర్చు అయింది ఖాన్మాదిరిగానే ఈ గ్రామంలోని సుమారు ఎనిమిది వందల కుటుంబాలు సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేసుకున్నాయి ఏసీలు వంటి వాటికి ఎక్కువ విద్యుత్ కావాలి కాబట్టి కొందరు పెద్ద పెద్ద ప్యానెల్స్ ను బిగించుకున్నారు వానాకాలంలో మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి విద్యుత్ ఎక్కువగా జనరేట్ కాదు బ్యాటరీలలో ఉండే కొద్దిపాటి ఎనర్జీనే మేము వాడుకోవాలి శిలాజ ఇంధనాల నుంచే ఎనభై శాతానికి పైగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది భారత్ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా రెండు వేల ముప్పై నాటికి నాలుగు వందల యాభై గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో సోలార్ ఎనర్జీ కీలక పాత్ర పోషించనుంది కానీ ఇదంత సులభమేమీ కాదు ఇంటి మీద బిగించుకునే సోలార్ ప్యానెళ్లకు డిమాండ్ పెరుగుతున్నా వ్యాపారం మాత్రం కష్టంగానే ఉంటోందని అంటున్నారు అమోల్

భారత్లో సోలార్ విడిభాగాల తయారీని పెంచేందుకు ఇటీవలే మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా నిధులు కేటాయించింది భారత ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్తో సహా పదహారు కంపెనీలు సోలార్ విడిభాగాల ఫ్యాక్టరీలను స్థాపిస్తున్నాయి మరో రెండేళ్లలో ఇక్కడ సోలార్ కాంపోనెంట్స్ తయారీ భారీగా పెరుగుతుంది తద్వారా చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుంది ఇది ఎంతో ముఖ్యం ఎందుకంటే అన్ని రకాల సోలార్ అవసరాల కోసం చైనా మీద ఆధారపడటం భారత్ కు మంచిది కాదు నగరాలు గ్రామాల్లో ఉండే అందరికీ సౌర విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడడం అనేది ఇప్పుడు భారత్ ముందున్న సవాల్ అప్పుడు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోగలుగుతుంది నేటితో పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు నిండాయి దీనిపై బీబీసీ కార్టూనిస్టు కీర్తిష్ పంచ్ ఇవాళ కార్టూన్ టైంలో